Hello everyone, I am Dr. Kirti, fertility expert, Ferty9 Hospitals, Vizag branch నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు చాలామంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళు IUI ట్రీట్మెంట్లో మాకు ఎందుకు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఒక 2 IUIs 3 IUIs చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ IUI మనకు ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటంటే, ఒకటి ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉండడం. సో మనకి స్కాన్లో ఏం తెలుస్తుందంటే, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ఎగ్ సైజ్ పెరుగుతుందా లేదా అనే విషయం ఒకటి తెలుస్తుంది. బట్ ఆ ఎగ్లో క్వాలిటీ ఎలా ఉంది అనే విషయం మనకు తెలియదు. సో ఈ విధంగా తెలియకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సివియర్ పీసీఓడీ పేషెంట్స్ ఆర్ ఎండోమెట్రియోసిస్ ఈ వ్యాధితో సఫర్ అయ్యే పేషెంట్స్లో ఏంటంటే, ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఆర్ ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ 36 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది తగ్గుతుంది. సో ఇటువంటి పేషెంట్స్లో మనకు ఎగ్ రిలీజ్ అయినప్పటికీ మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి కేసెస్లో మనకు IUI ఫెయిల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి బిఫోర్ హెచ్ఎస్సీ చేసి ట్యూబ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి అని తెలుసుకున్నప్పటికీ కొంతమందికి ఫంక్షనాలిటీ ట్యూబ్ ఎలా ఉందో కరెక్ట్గా అసెస్ చేయడం తెలియదు. సో ఆ ఫంక్షనాలిటీ సరిగా లేకపోవడం వల్ల, ట్యూబ్స్ ఆ ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల, ఆరు కొంతమందికి ఏంటంటే ఆ ట్యూబ్కి ఓవర్కి మధ్య ఉండే అనాటమీ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల రిలీజ్ అయిన ఎగ్ని ఆ ట్యూబ్ అనేది కరెక్ట్గా పికప్ చేయలేదు. సో ఇలా ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడే వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే, ఎగ్ పికప్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఈ IUI చేసి ఇటువంటి సమస్యలతో బాధపడుతుండే వాళ్ళు IUI చేసినా మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, యూట్రస్లో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఎండోమెట్రైటిస్ అంటారు, ఆర్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళలో కూడా మనకు సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. ఇంకా మేల్ విషయానికి వస్తే, స్పెర్మ్ కౌంట్ మినిమం ఒక 10 మిలియన్ ఉంటేనే మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కౌంట్ తక్కువగా ఉండడము, 5 మిలియన్ 6 మిలియన్ అలా ఉండడము, ఆర్ మొటైల్ స్పెర్మ్స్ బాగా తక్కువ ఉండే వాళ్ళలో కూడా IUI ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటి మల్టిపుల్ IUIs 3 or 4 IUIs ఫెయిల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ IVFకి వెళ్తే మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది.